సో వాట్స్ అప్ లెజెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఈరోజు ఏజీఎస్ఏ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 21. ఒకవేళ మీరు ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే డిస్క్రిప్షన్ చదవండి ప్లీజ్. డిస్క్రిప్షన్ చదివి దాని తర్వాత సబ్స్క్రైబ్ చేసుకుని దాని తర్వాత వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే షేర్ చేయండి. ఇదైతే ఇంట్రొడక్షన్, సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ఫస్ట్ వచ్చేసి గేమింగ్ రిలేటెడ్ న్యూస్. సో ఫస్ట్ న్యూస్ వచ్చేసి నింటెండో స్విచ్ 2 అయితే రూమర్స్ అయితే వస్తున్నాయి, బాగా రూమర్స్ అయితే వస్తున్నాయి లాస్ట్ ఇయర్ నుండి, అంటే లాస్ట్ ఆగస్ట్ నుండి అయితే మనకు కొన్ని రూమర్స్ వస్తున్నాయి స్విచ్ 2 అయితే రాబోతుందని. ఇప్పుడు కొన్ని హార్డ్వేర్ స్పెక్స్ అయితే లీక్ అయినాయి అండ్ కైండ్ ఆఫ్ ఇదే ఒఫిషియల్ అన్నట్టు కూడా రూమర్స్ వస్తున్నాయి, ఇవే స్పెక్స్ ఒఫిషియల్గా కూడా ఉంటాయి అన్నట్టు రూమర్స్ వస్తున్నాయి. సో నింటెండో స్విచ్ 2 వచ్చేసి మనకి ఎన్విడియా T239 ప్రాసెసర్ తోటి అయితే రాబోతుంది అండ్ మెమొరీ వచ్చేసి 8 GB ఉంటుంది, స్టోరేజ్ వచ్చేసి 64 GB ఇంటర్నల్. మనం ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు, M.2 SSD తోటి ఎక్స్పాండబుల్ చేసుకుంటే బాగుంటుంది, ఇంకా ఆ ఆప్షన్ ఇస్తారేమో అనుకుంటున్నా M.2 SSD తోటి. డిస్ప్లే వచ్చేసి 120Hz స్క్రీన్, LCD అని అంటారు అండ్ ఓలెడ్ డిస్ప్లే కూడా అయితే వస్తుంది, అది ఇది సపరేట్గానే అయితే రిలీజ్ చేస్తారు అనుకుంటున్నా. ప్రజెంట్ మనకి నింటెండో స్విచ్ ఓలెడ్ అయితే ఉంది, అట్లనే ఇది కూడా ఓలెడ్ LCD రెండు అయితే వస్తాయి అన్నట్టు అయితే నేను అనుకుంటున్నా. అండ్ 120Hz డిస్ప్లే కాబట్టి మనకి 120fps అయితే సపోర్ట్ చేస్తుంది అండ్ వేరియబుల్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుందో ఉండదో అయితే చెప్పలేము అండ్ కన్ఫర్మ్ కూడా చేయలేదు. వేరియబుల్ రిఫ్రెష్ రేట్ అంటే మనకి లో పవర్ కన్సంప్షన్, లైక్ మెన్యూలో మనం స్క్రోల్ చేస్తున్నాం అనుకో, FPS వచ్చేసి కంప్లీట్గా 1fps కానీ 2fps కానీ తీసుకుంటుంది, ఆటోమేటిక్గా స్విచ్ అవుతుంది అది 120fps నుండి 1fps 2fps అట్లా, తక్కువ పవర్ కన్సూమ్ చేసే థింగ్స్ యూజ్ చేస్తున్నప్పుడు అట్లా. సో అది వేరియబుల్ రిఫ్రెష్ రేట్. ప్రైస్ వచ్చేసి $400 ఉంటుందని అంటున్నారు, అప్రాక్సిమేట్లీ మనకి 33,000 నుండి 35,000 వరకు పడుతుంది, అంటే ఆల్మోస్ట్ రౌండ్ ఫిగర్ ఒక 40 అట్లేమన్నా ఇండియాలో సేల్ కావచ్చు. బట్ స్విచ్ కొందాం అనుకునే టోల్ అయితే వెయిట్ చేయండి, ఈ ఇయర్ ఎండ్ సరికి మనకి లాంచ్ అయిపోతుంది అన్నట్టు కూడా రూమర్స్ వస్తున్నాయి స్విచ్ 2 అయితే లాంచ్ చేస్తారని. లాంచ్ చేస్తే మేబీ క్రిస్మస్కి లాంచ్ చేయొచ్చు ఈ ఇయర్ క్రిస్మస్కి. సో వెయిట్ చేయండి స్విచ్ 2 కోసం, ఎందుకంటే వర్త్ ఇట్ అవుతుంది అండ్ పాత గేమ్స్ కూడా రన్ చేస్తుంది అన్నట్టు రూమర్స్ కూడా వస్తున్నాయి అట్లా. నెక్స్ట్ వచ్చేసి CES 2024 కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ షో కేజ్ సంథింగ్ ఉంటుంది ఇది. సో ఇది ఏం చేస్తారంటే అన్ని పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కలిసి వాళ్ళ ప్రోడక్ట్స్ చూపిస్తుంది, అప్కమింగ్ తీసుకురాబోయే ప్రోడక్ట్స్ ప్రోటోటైప్స్ అవన్నీ మనకి ఒక ఏరియాల ఒక ఫంక్షన్ హాల్ లాగా ఉంటుంది, అందులోనైతే మనకి చూపిస్తారు వాళ్ళు, మనం వెళ్ళి చూసుకోవచ్చు, దాన్ని CES అంటారు. అయితే ఈ CES 2024లో MSI ఒక హ్యాండ్ హెల్డ్ కాన్సోల్ని అయితే చూపించింది. ఇది వచ్చేసి ఏంటంటే దీని పేరు క్లా, ఇది PC హ్యాండ్ హెల్డ్ డివైస్, సేమ్ లైక్ మనకి స్టీమ్ డెక్ ఉంది అండ్ దాని తర్వాత ROG Ally వచ్చింది, దాని తర్వాత మొన్న లీజియన్ ఒకటి వచ్చింది, లెనోవో లీజియన్ ఒకటి వచ్చింది హ్యాండ్ హెల్డ్. సో దానిలానే ఇది కూడా, సో అట్లా అనమాట. సో ఇది వచ్చేసి 3 వేరియంట్స్లో అయితే రాబోతుంది, $699 నుండి $799 మధ్యలో అయితే ఉంటాయి ఈ 3 వేరియంట్స్, అన్నీ ఈ మూడు కలిసి ఈ రేట్ల మధ్యలో అయితే ఉంటుంది అని అంటారు. బేస్ మోడల్కి వచ్చేసి 512 GB స్టోరేజ్ ఉంటుందంట ఇంటర్నల్, SSD తోటి మనం మళ్ళీ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అట్లా. ప్రాసెసర్ వచ్చేసి ఇంటెల్ న్యూ మీటియోర్ లేక్ కోర్ అల్ట్రా ప్రాసెసర్ని అయితే యూజ్ చేయబోతున్నారు. డిస్ప్లే వచ్చేసి 7.5 inch LCD డిస్ప్లే. వీళ్ళు ఇంతగానం ప్రైస్ పెడుతురు, ఇది స్విచ్ కన్నా ప్రైస్ ఎక్కువ ఉంటుంది ఒకవేళ రిలీజ్ అయితే. సో వీళ్ళు AMOLED డిస్ప్లే కానీ ఓలెడ్ కానీ లేదంటే ఇంకేదైనా డిస్ప్లే తీసుకొచ్చి ఉంటే బాగుండేది. రిఫ్రెష్ రేట్ ఏం మెన్షన్ చేయలే, రిఫ్రెష్ రేట్ కూడా ఉంటే మంచి కాంపిటీషన్ ఉంటుంది ఈ ప్రైస్లో, లేదంటే లైక్ కచ్చరమే పైసా ఫేక్ ది అన్నట్టు ఉంటుంది పరిస్థితి. అండ్ బ్యాటరీ వచ్చేసి 53 Wh బ్యాటరీ ఉంటుంది అంటారు అండ్ వాళ్ళు ఏం క్లెయిమ్ చేస్తున్నారంటే ఆల్ మీరు ఆండ్రాయిడ్ గేమ్స్ కూడా ఆడొచ్చు అని అంటున్నారు అండ్ ఇంకొకటి వచ్చేసి 2 hours వరకు కంటిన్యూస్ బ్యాటరీ రన్ అవుతుంది మంచి మంచి గేమ్స్ ఆడినా కానీ అని అంటున్నారు, హెవీ గేమ్స్ ఆడినా కానీ. బట్ నాకైతే డౌటే 1 hour 1.5 hour లేదంటే 1.2 hour 20 minutes అట్లా వస్తుందేమో ఫుల్ ఛార్జ్ మీద గేమ్స్ ఆడితే, ఎందుకంటే విండోస్ అది మ్యాక్ OS కాదు. అండ్ మ్యాక్లో కూడా అంటే యాపిల్ మ్యాక్లో కూడా గేమ్స్ అయితే ఆడనీకి వస్తున్నాయి మెల్లమెల్ల, ఫ్యూచర్లో యాపిల్ డివైజెస్ కూడా గేమ్స్ ఆడడానికి యూజ్ చేయొచ్చు, ల్యాప్టాప్స్ ఎస్పెషల్లీ యూజ్ చేసుకోవచ్చు మనం ఫ్యూచర్. అండ్ ఇన్ ఈ CES 2024లోనే సామ్సంగ్ ఒక డిస్ప్లేని అయితే అనౌన్స్ చేసింది,
3D డిస్ప్లే అంటే మానిటర్, 3D మానిటర్, మనకి 3D గ్లాసెస్ ఏం అవసరం లేదు అది యూ చూడడానికి. ఓకే, అండ్ ఇది వచ్చేసి ఆటోమేటిక్గా 2D కూడా స్విచ్ అవుతుంది. 3D 2D ఏంది ఇది అంటే, మనకి చిన్నప్పుడు ఒకటి చేపలది ఆక్వేరియం లాగా వచ్చేది బాయ్, ఒక చిన్న పల్కి ఒకటి ఉంటుంది అండ్ దాన్ని ఒకటే స్క్రీన్ ఉంటుంది, మనం వేరే వేరే యాంగిల్స్ నుండి చూస్తే ఆ చేపలు కదులుతున్నట్టు పోతున్నట్టు తిరుగుతున్నట్టు కనిపిస్తుంది. సో ఆ టెక్నాలజీ యూజ్ చేసాడు. ఆ టెక్నాలజీ పేరు వచ్చేసి లెంటికులర్ టెక్నాలజీ అది వచ్చేసి. సో మీరు స్క్రీన్ మీద చూడొచ్చు లెంటికులర్ టెక్నాలజీ. అండ్ మనకి కొన్ని బోర్డ్స్ ఉంటాయి, కొన్ని కార్డ్స్ ఉంటాయి, మనము పైకి కిందికి అంటుంటే మనకి ఇమేజ్ చేంజ్ అవుతూ ఉంటుంది. లైక్ ఒక అమ్మాయి కళ్ళు మూసుకొని ఉందనుకో, పైకి అన్నప్పుడు కళ్ళు తెరుస్తుంది, కిందికి అన్నప్పుడు కళ్ళు మూస్తుంది, అట్లాంటివి అప్పట్లో ఉండే. సో ఈ టెక్నాలజీని యూజ్ చేసి వీళ్ళు అయితే ఈ 3D మానిటర్ని తీసుకొస్తారు. ఇది కొంచెం థిక్గా ఉంటుంది మానిటర్, లైక్ స్లిమ్ బెజిల్లెస్ డిస్ప్లే, బెజిల్స్ అయితే తక్కువనే ఉన్నాయి బట్ ఇది కొంచెం థిక్గానే అయితే ఉంటుంది అంటున్నాను, ఎందుకంటే ఇది అంత పెద్ద హెవీ ఎక్విప్మెంట్ కదా. ఒకవేళ ఇది హిట్ కావాలని కోరుకుంటున్నాను నేను, ఈ ప్రోడక్ట్ హిట్ కావాలని కోరుకుంటున్నాను, ఇండియాలో రిలీజ్ చేయాలని కూడా కోరుకుంటున్నాను. ఇది కనుక హిట్ అయ్యి సెట్ అయ్యిందనుకో, ఫ్యూచర్లో వీళ్ళు థిన్ మానిటర్స్ విత్ 3D ఇన్బిల్ట్ తీసుకొస్తారు అట్లా అని చెప్పి అనుకుంటున్నాను. మంచి మూవీ ఇది శాంసంగ్ నుండి. శాంసంగ్ ఎప్పుడు క్రేజీ పనులు చేస్తుంది బాయ్, నిజం చెప్తున్నా క్రేజియెస్ట్ పనులు చేస్తుంది. ఈవెన్ ఫోల్డబుల్స్ కూడా ఫస్ట్ తీసుకొచ్చింది శాంసంగే. సో దాని పరంగా కన్స్యూమర్కి చూపించడానికి కానీ అంటే పర్చేస్ చేయడానికి శాంసంగే ఫస్ట్ తీసుకొచ్చింది అట్లా. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ప్లే స్టేషన్ గురించి. ప్లే స్టేషన్ మెటల్ గేర్ డెల్టా స్నేక్ ఈటర్ అండ్ సైలెంట్ హిల్ 2 ఇవైతే రీమేక్స్ ఆర్ రీమాస్టర్ రీమేక్స్ ఇవైతే 2024 అయితే రిలీజ్ చేస్తా అని అయితే అంటున్నారు. అండ్ ఇంకొకటి వచ్చేసి రీసెంట్గా ప్లే స్టేషన్ డెవలపర్స్కి ఒక Q&A అయితే పెట్టారు, క్వశ్చన్ అండ్ ఆన్సర్, అంటే ప్లేయర్స్ క్వశ్చన్స్ అడుగుతారు, డెవలపర్స్ ఆన్సర్స్ చెప్తారు. సో అందులో ప్లేయర్స్ చాలామంది గాడ్ ఆఫ్ వార్ రీమేక్ గురించి అడిగారు, 1, 2, 3 గాడ్ ఆఫ్ వార్ 1, 2, 3 రీమేక్స్ గురించి అయితే అడిగారు. బట్ సోనీ ఏం చేసిందంట, క్వశ్చన్స్ అన్ని లేపేసింది, గాడ్ ఆఫ్ వార్ రిలేటెడ్ ఏ క్వశ్చన్ ఉన్నా లేపేసిందంట. సో దీని ప్రకారం చూస్తుంటే ఏమనిపిస్తుందంటే, మేబీ నెక్స్ట్ ఇయర్ 20th యానివర్సరీ గాడ్ ఆఫ్ వార్ది. సో కొందరు డెవలపర్స్ కొందరు వెటరన్స్ ఏమంటున్నారంటే, సోనీ నాకు తెలిసి దీని మీద పనిచేస్తుంది అందుకే ఈ క్వశ్చన్లన్నీ లేపేసింది, ఊకే ప్రశ్నలు అడగకుండా అన్నట్టు అయితే అంటున్నారు. సో నెక్స్ట్ ఇయర్ 20th యానివర్సరీ గాడ్ ఆఫ్ వార్ది, సో అప్పుడు ఏమన్నా అనౌన్స్ చేస్తారేమో అని ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ మీ. సో మీరు కూడా వెయిట్ చేస్తే కింద కమెంట్స్ వాడుకోండి, చెప్పండి దేనికోసం వెయిట్ చేస్తారని. నెక్స్ట్ వచ్చేసి యానిమే గేమ్ హంటర్ ఎక్స్ హంటర్ నెన్ ఇంపాక్ట్. ఈ గేమ్ అయితే ట్రైలర్ అయితే వచ్చింది, ఒక టీజర్ క్యారెక్టర్స్ ఫైట్ చేస్తున్నట్టు షోకేజ్ అయితే వచ్చింది. ఇది లైక్ కంప్లీట్లీ ఫైటింగ్ గేమ్ ఇది. ఓకే, ఫైటింగ్ గేమ్ లైక్ మోర్టల్ కాంబాట్ కానీ ఇట్లాంటి గేమ్స్ ఉంటాయి కదా సేమ్ అట్లనే. ఏ ప్లాట్ఫామ్స్కి అన్నది అయితే అనౌన్స్ చేయలేదు, రిలీజ్ డేట్ ఎప్పుడు అన్నది అయితే అనౌన్స్ చేయలేదు, జస్ట్ ఒక అయితే ట్రైలర్ అయితే వచ్చింది, టీజర్ అయితే వచ్చింది. సో చూడాలి మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారు, గేమ్ ఎట్లుంటుందో. నెక్స్ట్ మంత్ జుజుత్సు కైసెన్ గేమ్ అయితే రాబోతుంది, నెక్స్ట్ మంత్ ఎండింగ్లో అనుకుంటా, ఫిబ్రవరి ఎండింగ్లో అయితే రాబోతుంది, అది కూడా పాత న్యూస్ వీడియోలో కవర్ చేసిన అట్లా. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మీరు పీసీ గేమ్స్ మొబైల్ని ఆడదాం అనుకుంటున్నారా, అయితే ఇది మీకోసమే. ఓకే, ఒక డెవలపర్స్ గ్రూప్ అయితే దీని మీదనైతే వర్క్ చేస్తుంది. సో ఈ గ్రూప్ ఇంతకుముందు స్కైలైన్ అనే ఒక ఎమ్యులేటర్ ప్రాజెక్ట్ మీద అయితే వర్క్ చేశారు. నేను చెప్పే ఉంటా, మీరు నా స్ట్రీమ్స్ చూసుంటే నేను చెప్పే ఉంటుంది, మీకు పక్కా చెప్పే ఉంటా చాలామందికి నా స్ట్రీమ్స్ చూసుంటే. సో స్కైలైన్ వచ్చేసి ఏంటంటే, నింటెండో స్విచ్ నుండి ఏదైతే గేమ్స్ ఉన్నాయో అవి మొబైల్ని ఆడుకోనికి వస్తుంది. సో ఈవెన్ నేను కూడా టెస్ట్ చేసిన గేమ్స్ ఆడినా బాగానే వర్క్ అయింది స్కైలైన్లో, బట్ ఏమైందంటే నింటెండో వాళ్ళ మీద కేసు వేసింది, ఆ ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేయించింది, వీళ్ళ ప్రాజెక్ట్ అయితే క్యాన్సిల్ అయింది, స్కైలైన్ ప్రాజెక్ట్ అయితే పోయింది ఇక నింటెండో కేసు వేయడం వల్ల. సో వీళ్ళు మీరు ఇంత దాకా వస్తారా, సరే మేము ఇప్పుడు పీసీ గేమ్స్ మొబైల్ని ఆడుకునేటట్టు మేము ఎమ్యులేటర్ తయారు చేస్తామని వీళ్ళు ఫిక్స్ అయ్యారు. వీళ్ళు ఏమంటున్నారంటే, మేబీ సమ్మర్ సర్క్ అనుకుంటా, సెకండ్ హాఫ్ అని అంటున్నారు, మరి పర్టికులర్గా ఏమంత అన్నది చెప్పలేదు సెకండ్ హాఫ్, ఎందుకంటే ఒక మంత్ని ఒక ఇయర్ని 4 పార్ట్స్లో డివైడ్ చేస్తారు, కొందరు 2 పార్ట్స్లో డివైడ్ చేస్తారు. సో అట్లా ఏదో ఒకటి సెకండ్ హాఫ్ 2024 అయితే వీళ్ళు అవైలబిలిటీకి తీసుకొస్తాం, లైక్ టెస్టింగ్, లైక్ ఆ డెవలపర్స్ టీంలో పార్ట్ కాకుండా సపరేట్గా ఎవరైతే నార్మల్ ఇండివిజువల్స్ ఉంటారో నార్మల్ ప్లేయర్స్ వాళ్ళు టెస్ట్ చేయడానికి అయితే తీసుకొస్తామని అంటున్నారు. అండ్ వీళ్ళు ఒక చిన్న క్లిప్ అయితే రిలీజ్ చేశారు GTA 5 మొబైల్ని ఆడుతున్నట్టు. సో చూడడానికి అయితే అంతా ఓకే బాగానే ఉంది, సూన్ తీసుకురావాలి
అండ్ ఎట్లాంటి అడ్డంకులు ఉండొద్దు అని అయితే నేను కోరుకుంటున్నా. చాలామంది వెయిట్ చేస్తారు పీసీ గేమ్స్ మొబైల్ ఆడదామని. అట్లా నెక్స్ట్ వచ్చేసి హొంకాయ్ స్టార్ రైల్. ఎస్, హొంకాయ్ స్టార్ రైల్ మీకు ఇప్పుడు జీఫోర్స్ క్లౌడ్ గేమింగ్ సర్వీస్లను అయితే రాబోతుంది గేమ్. ఇండియాలో వచ్చేసి జీఫోర్స్ సర్వీస్ వచ్చేసి, అదే క్లౌడ్ గేమింగ్ సర్వీస్ వచ్చేసి మంత్లీ 650 అవుతుంది. సో ఇప్పుడు హొంకాయ్ స్టార్ రైల్ కూడా అందులో యాడ్ చేశారు. సో వెళ్ళి డీటెయిల్స్ చెక్ చేసుకొని మీ దగ్గర ఒకవేళ ఉంటే ఆడండి. మంచి గేమే, స్ట్రాటజీ. అండ్ ఈవెన్ నేను కూడా ఆడతా హొంకాయ్ స్టార్ రైల్. నా స్ట్రీమ్స్ మిస్ అయి ఉంటే వెళ్ళి చూడండి. నేను కూడా ఆడతా హొంకాయ్ స్టార్ రైల్, బాగానే ఉంటా, స్ట్రాటజీ గేమ్ అది. నెక్స్ట్ యానిమే న్యూస్. సో ఫస్ట్ న్యూస్ వచ్చేసి చైన్సో మ్యాన్ జుజుత్సు కైసెన్ సీజన్ 1 డైరెక్టర్, వీళ్ళిద్దరు అయితే మాపాని వదిలేశారు. మాపాల మేము పనిచేయము, ఇక బయటికి పోతున్నాం అని చెప్పేసి వదిలేసి వాళ్ళు వాళ్ళ సొంత స్టూడియోలు అయితే పెట్టుకున్నారు. చైన్సో మ్యాన్ డైరెక్టర్ వచ్చేసి అండ్ రాఫ్ట్ కో లిమిటెడ్ అన్న ఒక స్టూడియోని అయితే పెట్టిండు. అండ్ జుజుత్సు కైజన్ సీజన్ 1 డైరెక్టర్ వచ్చేసి ఈ అండ్ హెచ్ అని ఒక స్టూడియోని అయితే పెట్టిండు. అండ్ అట్లనే వన్ పంచ్ మ్యాన్ ఆథర్ కూడా ఒక స్టూడియో పెట్టిండు రీసెంట్గా. ఈయన కూడా ఒక స్టూడియోని అయితే పెట్టిండు, యానిమే స్టూడియో. సో వీళ్ళు ముగ్గురు స్టూడియోలు పెట్టేశారు, చూడాలి నెక్స్ట్ ఏం జరుగుతుందో. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి జుజుత్సు కైసన్ సీక్వెల్ జుజుత్సు కైసన్ ది కాలింగ్ గేమ్స్, ఇదైతే టీజర్ అయితే వచ్చింది, అఫీషియల్ టీజర్ మాపానే రిలీజ్ చేసింది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి కొనసుభ సీజన్ 3 అయితే మనకు అనౌన్స్ అయ్యింది, షెడ్యూల్ వచ్చేసి ఏప్రిల్లో అవుతుంది. చూడాలి సైమల్టేనియస్గా డబ్బు కూడా రిలీజ్ చేస్తే బాగుంటుంది బై. మెల్లమెల్లగా కొన్ని కొన్ని యానిమల్ ట్రై చేస్తున్నాయి అవి, లైక్ మొన్న డాక్టర్ స్టోన్ సైమల్టేనియస్లీ జాపనీస్లో అండ్ ఇంగ్లీష్లో రిలీజ్ చేసింది, రెండు ఒకటేసారి రిలీజ్ చేసింది. డిలీషియస్ ఇన్ డంజన్ అది కూడా జాపనీస్లో ఇంగ్లీష్లో ఒకటేసారి రిలీజ్ చేస్తుంది, అట్లా ఇది కూడా రిలీజ్ చేస్తే బాగుంటుంది. అట్లా నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మొన్న రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో యూకు, అంటే ఈయన డ్రాగన్ బాల్స్కి సంబంధించిన వ్యక్తి, సో ఈయన ఇంటర్వ్యూలో ఏమన్నాడంటే నెక్స్ట్ 10 ఇయర్స్ వరకు డ్రాగన్ బాల్ యానిమే సిరీస్ కానీ మూవీస్ కానీ గేమ్స్ కానీ కంటిన్యూగా వస్తాయి, రిలీజ్ చేస్తాం కంటిన్యూగా, పక్కా ఇది మాత్రం అని అంటుండు. సో డ్రాగన్ బాల్ ఫ్యాన్స్కి అయితే ఫుల్ కుష్. మీ ఒపీనియన్ ఏంది, రీసెంట్గా వచ్చిన డ్రాగన్ బాల్ జీ మూవీస్ చూసిరా, ఎట్లా అనిపించింది కింద కమెంట్స్ లేపండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఇచిరో ఓడా, ఇది మాన్స్టర్ అయితే, ఇచిరో ఓడా అది మాన్స్టర్ అయితే మనకి తెలుసు యానిమే రాబోతుందని. సో ఇది ఓవీఏ 25 మినిట్స్ స్పెషల్ ఎపిసోడ్, ఇది వచ్చేసి జనవరి 21 రోజు అయితే టెలికాస్ట్ కాబోతుంది నెట్ఫ్లిక్స్లో, అది కూడా గ్లోబల్లీ అదే రోజు అయితే రిలీజ్ కాబోతుంది. ఇది తయారు చేసిన స్టూడియో ఏంది తెలుసా, ఇందాక చెప్పిన జుజుత్సు కైసన్ సీజన్ 1 డైరెక్టర్ ఆయన స్టూడియోలోనే, ఈ అండ్ హెచ్ ప్రొడక్షన్స్. నెక్స్ట్ వచ్చేసి బిజర్క్ ది బ్లాక్ సోర్స్ మ్యాన్, ఇదైతే టీజర్ ఈ ఇయర్లోనే అయితే రాబోతుంది, అది కూడా ఎర్లీ 2024 అని అంటున్నారు. స్టూడియో వచ్చేసి ఎక్లిప్స్, ఇది ఫ్యాన్ మేడ్ స్టూడియో బై ది వే, బిజర్క్ కోసమే వీళ్ళు స్టూడియో పెట్టారు ఫ్యాన్స్. సో నేనైతే వెయిట్ చేస్తున్నా టీజర్ అండ్ యానిమే, ఇది కూడా సైమల్టేనియస్ సబ్ డబ్బు రెండిట్లో ఒకటేసారి రావాలని కోరుకుంటున్నా. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వన్ పీస్ ఎగ్ హెడ్ ఆర్క్, ఇది వచ్చేసి నెట్ఫ్లిక్స్లో అయితే రాబోతుంది జనవరి 13 నుండి, అంటే ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో మీరు వెళ్ళి చూడొచ్చు నెట్ఫ్లిక్స్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి సుకిమీచి సీజన్ 2 అండ్ మార్షల్ మ్యాజిక్ అండ్ మజిల్స్ అండ్ ఎక్సెట్రా, ఈ యానిమేస్ అయితే మనకి యానీవన్ ఏషియా యూట్యూబ్ ఛానల్ని అయితే వింటర్ 2024 అయితే రాబోతున్నాయి. సో ఇది ఒక యూట్యూబ్ ఛానల్, దీంట్లో మనకి ఈ యానిమేస్ అయితే టెలికాస్ట్ చేస్తారు వీళ్ళు. సో ఒకవేళ మీరు కావాలంటే వెళ్ళి అక్కడ చూడొచ్చు, కొన్ని యానిమేస్ ఇప్పటికి ఉండి ఉంటాయి నాకు తెలిసి. సో వెళ్ళి చూడండి. ఇప్పుడు వచ్చేసి డబ్స్. సో ఫస్ట్ తెలుగు డబ్స్, జుజుత్సు కైసెన్ సీజన్ 2 ఎవ్రీ ఫ్రైడే అట్ 3 AM ఇన్ క్రంచీరోల్ అని అయితే ఈ తెలుగు డబ్ అయితే ఎవ్రీ ఫ్రైడే 3 AMకి అయితే ఒక్కొక్క ఎపిసోడ్ వస్తుంది. సో వెళ్ళి చూడండి. క్రంచీరోల్లో కింద ఆప్షన్స్ ఉంటాయి, లైక్ సీసీ అని సంథింగ్ ఏదో 3 డాట్స్ వస్తే అక్కడ ఆడియో సెట్టింగ్స్లో మీరు సెట్ చేసుకోవచ్చు లాంగ్వేజ్, డబ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కానీ లేదంటే. సో ఒకసారి ఎత్తుకండి అన్నీ ఉంటుంది, అది సెట్టింగ్స్లోనే ఉంటుంది, మీరు ఏడుకోవని అవసరం లేదు. అట్లా నెక్స్ట్ వచ్చేసి ది వీకెస్ట్ టైమర్ బిగన్ జర్నీ టు పికప్ ట్రాష్, ఇది వచ్చేసి హిందీ తెలుగు తమిళ్లను అయితే రాబోతుంది క్రంచీరోల్లో, ఆర్ ఎల్స్ అవైలబుల్ ఉన్నట్టుంది క్రంచీరోల్లో. సో చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి హిందీ డబ్ ది స్ట్రాంగెస్ట్ ట్యాంక్స్ లాబిరింత్ రైడ్స్, ఇది యానిమే పేరు ఇంకా పెద్దగా ఉంది, సో సగమే చెప్పిన. ఇది వచ్చేసి హిందీ డబ్ క్రంచీరోల్లో అయితే అవైలబుల్ ఉంది, సో వెళ్ళి చెక్ చేయండి. ఇది కూడా
నెక్స్ట్ వచ్చేసి సోలో లెవెలింగ్, హిందీ డబ్ సేమ్ క్రంచీ రోల్ అవైలబుల్ ఉంది, తమిళ్ తెలుగు డబ్స్ వచ్చేసి రాబోయే వీక్స్లో రాబోతుంది అన్నట్టు అయితే అంటున్నారు. సో కమ్మింగ్ సూన్ అనుకోండి తెలుగు డబ్ సోలో లెవెలింగ్ది. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇప్పుడు అన్ని లైన్ ఇంగ్లీష్ డబ్స్, ఇంగ్లీష్ డబ్స్ ఇవన్నీ. అపోథకేరీ డైరీస్ ఎపిసోడ్ 12 దాకానైతే ఇంగ్లీష్ డబ్ అవైలబుల్ ఉంది క్రంచీ రోల్లో. నెక్స్ట్ స్పైఎక్స్ ఫ్యామిలీ సీజన్ 2 కంప్లీట్ అన్ని ఎపిసోడ్స్ ఇంగ్లీష్ డబ్ క్రంచీ రోల్లో అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ గాబ్లిన్ స్లేయర్ సీజన్ 2 ఎపిసోడ్ 11 దాకా ఇంగ్లీష్ డబ్స్ క్రంచీ రోల్ అండ్ ఫన్ అనిమేషన్లో అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ది రైజ్ ఆఫ్ ది షీల్డ్ హీరో సీజన్ 3, ఇది వచ్చేసి అన్ని ఎపిసోడ్స్ అయితే క్రంచీ రోల్ అండ్ ఫన్ అనిమేషన్లో అయితే అవైలబుల్ ఉంది. గాబ్లిన్ స్లేయర్ కూడా క్రంచీ రోల్ అండ్ ఫన్ అనిమేషన్ రెండింటిలో అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి డిలీషియస్ ఇన్ డంజన్ ఎపిసోడ్ 2 నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్ ఉంది ఇంగ్లీష్ డబ్ సో నేను చెప్పినా కదా ఇది సబ్ డబ్ రెండు ఒకటేసారి రిలీజ్ అవుతాయని, అది వచ్చేసి నెట్ఫ్లిక్స్లోనే అట్లా. నెక్స్ట్ వచ్చేసి జుజుత్సు కైసన్ సీజన్ 2 కంప్లీట్ ఎపిసోడ్స్ అన్నీ ఇంగ్లీష్ డబ్ క్రంచీ రోల్ అండ్ ఫన్ అనిమేషన్లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ వన్ పీస్ సీజన్ 14 అంటే ఎపిసోడ్ 1037 నుండి 1048 దాకా ఇంగ్లీష్ డబ్ ఇది మనకి క్రంచీ రోల్లో జాన్ 16 నుండి అయితే స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అటాక్ ఆన్ టైటన్ ది ఫైనల్ చాప్టర్ పార్ట్ 2 ఇంగ్లీష్ డబ్ వచ్చేసి క్రంచీ రోల్ అండ్ ఫన్ అనిమేషన్లో అయితే అవైలబుల్ ఉంది. సో ఇది ఈ న్యూస్ వీడియోనైతే ఒకవేళ నచ్చిన ఉంటే యాజ్ అ సెడ్ డిస్క్రిప్షన్ చదివి తర్వాత సబ్స్క్రైబ్ చేయండి, దాని తర్వాత నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, ఏమైనా తక్కువ ఉంటే కింద కమెంట్స్ లేపండి. ఓకే, దాని తర్వాత మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఇట్లాంటి యానిమే న్యూస్ అండ్ గేమింగ్ న్యూస్ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. సో దట్స్ ఫర్ దిస్ వీడియో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో, బాయ్.